हाय फ्रेंड्स नमस्ते वेलकम आदा वर्ष ना पेर विश्व चूँ चूस्ट चूँ चूपी मन चाने सब्सक्राइब कटोनी बेल आइकन पट्टन मन मन वीडियो ने ओके फ्रेंड्स मार्त वाक्यम पूर्ति रोज तो जीवन कंप्लीट निमिषा रूम निमिषा चूस्ते वीडियो अर्थम का फ्रेंड्स चवर वरुक चूँगी सदेश अद्भुत प्रति लक्षा ने पेको जीवन दाने कोसम पोरा युद्ध चयी का साधारा अड़े तन चाली अरकू निद्री फ्रेंड्स जी मनि जीवित निरंतर पोराटम पोराटम से मैं गेलुस्तां वो ना वल्ल का चेयलेन एक्कड़ो निलबड़िपोतां एक्कड़ो आगिपोतां एक्कड़ो पड़िपोतां कनुक पोराडंडि ओके फ्रेंड्स ई रोजु अभिवृद्धि गुरिंचि तेलुसुकुंदां मन प्रपंचं ई रोजु चाला अभिवृद्धि दशलो उंदंडि एंतगा अंटे मनिषि ए पनि चेयकुंटा कूर्चुन्न चोटने अन्नी नोक्कटं अवनंडि मीरु गमनिस्तुन्नारो लेदो इंतकुमुंदु टीवी पेट्टुकोवालंटे टीवी दग्गर पोयि इला नोक्केदि కానీ ఇప్పుడు అలా లేదు రిమోట్ ఇంతకు ముందు ఫోన్ మాట్లాడాలంటే అక్కడికి పోయి మాట్లాడేది ఇప్పుడు అవసరం లేదు చేతిలోనే సెల్ ఫోన్ వచ్చేసింది ఇక ఈ వంట వంట పనులకైతే ఇక సరే సరే ప్రతిదీ అన్నీ వచ్చేసింది చివరికి వంట వండే కాని నుంచి బట్టలు ఉతికే వరకు ఏ పని మనిషి చేయకుండా అయిపోతున్నాడు మరి ఈ అభివృద్ధి మనకు మంచిగా చెడు కంటే చెడుకేనండి మంచికి అనే భ్రమలో చెడుని మనం ఆస్వాదిస్తున్నాం టీవీని ఎక్కువగా చూస్తే కళ్ళు పోతాయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది సెల్ ఎక్కువగా వాడితే పూర్తిగా మన ఆలోచన శక్తి జ్ఞానం మనిషి ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి అలాగే ఏ పని చేయకుండా కూర్చున్న చోటకే అన్నీ వస్తూ ఉంటే ఏమవుతుంది బాడీలో ఏ పార్ట్ పనిచేయదు ఇదేనండి మన అభివృద్ధి అవునండి ఈరోజు ఈజీ క్యారింగ్ అని క్యారీ బ్యాగ్లను తయారు చేశారు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నారు కానీ ఈరోజు అది ఆ ప్లాస్టిక్ వల్ల మన ప్రపంచం మునిగిపోవటానికి దగ్గరలో ఉంది అవునండి ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది కేవలం అది ప్లాస్టిక్ వల్ల ఈ విధంగా ప్రతి అభివృద్ధి మనల్ని వినాశనానికి నడిపిస్తుంది మన జీవితాన్ని నాశనం చేస్తుంది అవునండి మనం బహుశా 50 సంవత్సరాల క్రితం కావచ్చు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇక కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికిన మనుషులు కూడా ఉన్నారు ఈ రోజు 100 సంవత్సరాలు కూడా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకు అంటే పొల్యూషన్ ప్రతిది అభివృద్ధి అని చెప్పి అన్నిటికీ మనిషిని సుఖపడేటట్టు చేస్తున్నాడు చివరికి అన్నం కూడా బియ్యం తీసుకుపోయి దాంట్లో పడేస్తే అదే వండేస్తుంది ఇక దాంట్లో రాళ్ళు ఉండవు ఇంత ముందు గాలిచ్చి ఇక బట్టలు ఉతుక్కోవటం ఆడవాళ్ళు ఎన్నో పనులు చేసి ఆరోగ్యంగా ఉండేవారు మనిషి కూడా ఇంతకుముందు చాలా దూరం నడిచి వెళ్ళి ఏదో పని చేసుకో ఇప్పుడు కార్లలో వెళ్తున్నాడు దానివల్ల పొల్యూషన్ వస్తుంది ఇలా ప్రతిదీ మనల్ని మనం నాశనం చేసుకుంటున్నామండి మరి ఏదైనా అతి తక్కువలో వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటే అది లేదు ఎందుకంటే సుఖానికి మరిగిపోయాం మనం సుఖపడిపోతున్నాం సుఖంలోనే జీవిస్తున్నాం కనుక అలాగే బతికేస్తాం కొంతమంది ఏమనుకుంటారు తెలుసండి అరే కొద్ది దూరం నడువురా అని మా తమ్ముడు ఒకసారి అంటే నాకు బండి ఉంది నేనెందుకు నడుస్తానన్నాడు వాట్ ఏ వండర్ అవునండి బండి ఉందని నడవరు కారు ఉందని వాకింగ్ చేయరు ఇక ఇంట్లో వాకింగ్ క్లీనర్ ఉందని ఊడవరు ఇక బట్టలు ఉతకటానికి మెషిన్ వచ్చిందని ఉతకట్లేదు ఈ విధంగా మన నాశనాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అండి ఫ్రెండ్స్ మీరందరూ గమనించండి అసలు అభివృద్ధి నాశనానిక విజయానిక మరి మనిషి డెవలప్ అవుతున్నాడంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కానీ ఇలా సుఖానికి మరిగిపోతే జీవితం ఏమవుతుందండి చివరిలో మనం ఎలా బతకాల్సి వస్తుంది వినికిడి శక్తి పోయి కళ్ళు పోయి కాలు చేతులు పడిపోయి మంచానికి పడిపోయి ఎన్నో సంవత్సరాలు అలా మంచంలోనే కుక్కిలా పడి ఉండి ఎందరినో హింసించి అప్పుడు చనిపోతున్నాడు ఈ రోజుల్లో మనిషి మరి ఈ అభివృద్ధిని మనం ఆస్వాదిద్దామా తరిమికొడదామా మీరే గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ చాయిస్ మా వాయిస్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ